హాయ్ ఫ్రెండ్స్, ఇవాళైతే రాగి లడ్డు చూపించబోతున్నాను. రాగి పిండి 1 కప్పు, 1 ముప్పావు కప్పు బెల్లం అండి. ఇది కొబ్బరి పొడి, అదే కొద్దిగా జీడిపప్పు, 1 10 రూపీస్ ప్యాకెట్ సరిపోతుంది. నెయ్యి అండి, ఇవన్నిటితో 4 యాలకులు. యాలకులతో చాలా సింపుల్ రెసిపీ అండి, రాగి పిండి లడ్డు చేయబోతున్నాను. ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా నెయ్యి వేసుకుంటున్నా అండి, జీడిపప్పు వేయించుకోవడానికి. ఫస్ట్ అయితే కొద్దిగా జీడిపప్పు అయితే వేయించుకొని, జీడిపప్పు అయితే బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వేయించుకోవాలి. రాగి పిండి చాలా హెల్త్కి మంచిదండి, పిల్లలు పెద్దలు అందరూ ఆరోగ్యంగా ఉంటారు తింటే. ఈ లడ్డు పిల్లలకి స్నాక్ ఐటమ్ లాగా ఇవ్వచ్చు, పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక అలసిపోయి ఉంటారు కదండి, ఒక్కటి ఇచ్చారంటే చాలా తృప్తిగా తింటారు. చూడండి, ఇలా ఫ్రై అయ్యాయి, ఇంకా ఇవి ప్లేట్లో తీసేసుకుందాం. ఇప్పుడైతే అదే ప్యాన్లో కొద్దిగా నెయ్యి వేసి 1 కప్పు రాగి పిండిని వేయించుకోవాలండి. బాగా సువాసన వచ్చేలాగా వేయించుకోవాలి, కమ్మటి నెయ్యి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి. రాగి పిండిలో ఐరన్ ఉంటుందండి. రాగి దోశలు, రాగి పిండితో చాలా ఐటమ్స్ చేసుకోవచ్చు. ఇవాళైతే నేను ఈజీగా ఉండే రెసిపీ అండి ఇది, రాగి లడ్డు. చూడండి, ఇలా అయితే మొత్తం ఫ్రై అయిపోయింది రాగి పిండి, ఫ్లేవర్ వచ్చేస్తూ ఉంది కొద్ది కొద్దిగా సువాసన. ఇప్పుడైతే ఈ పిండిని 1 బౌల్లోకి తీసేసుకుందాము. పిండిని అయితే బౌల్లోకి అయితే ఇప్పుడైతే అదే ప్యాన్లో కొద్దిగా నెయ్యి వేసుకొని కొబ్బరి కూడా కొద్దిగా ఫ్రై చేసుకుంటే టేస్ట్ వస్తుందండి. ఇలా కొబ్బరి కూడా కొద్దిగా ఫ్రై చేసుకుందాం, లైట్గా ఇలా ఫ్రై చేసుకొని బౌల్లో తీసేసుకుందాం. చూడండి, వేగిపోయింది చాలు, ఇంకా బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడైతే అదే బౌల్లో అదే ప్యాన్లో బెల్లం వేసి కొద్దిగా వాటర్ వేసుకొని పాకం పట్టుకోవాలండి. చూడండి, కొద్దిగా 1/2 కప్ అయితే వేసేస్తాను. ఇలా మొత్తం పాకం పట్టుకోవాలి. చూడండి, బెల్లం అయితే కరుగుతూ ఉంది. ఇది కరిగేలోపు 4 యాలకులు దంచుకొని అందులో వేసేస్తాను. చూడండి, ఇందులోనే దంచుకుని ఇవైతే వేసేస్తాను. ఈ పాకంలోనే వేసేస్తున్న స్మెల్ అనేది వస్తుంది కదండి, అప్పుడే చూడండి గుమగుమలాడిపోయే స్మెల్ అయితే వస్తుంది. బెల్లం అంతా కరిగిపోయింది, చూసారా, ఇంకా కొద్దిగా ఉందండి. కొద్దిగా కరిగాక ఇది వడగట్టుకొని అందులో కలిపేసుకోవడమే. చాలా సింపుల్ రెసిపీ, మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి, చూస్తున్న వారు లైక్ అయితే పెట్టండి. ఆ బెల్లం కరిగేలోపు ఇది మొత్తం మిక్స్ చేసుకుందామండి. అబ్బా, వేడిగా ఉంది, ఇదైతే మిక్స్ చేసేసాను. చూడండి, ఇదైతే ఇలా తయారైతే కొద్దిగా కొద్దిసేపు పెట్టేసి తీసేసి ఇలా స్ట్రైనర్లో కొద్దిగా పాకం అయితే వడబోస్తున్నా. వేడిగా ఉంది, చల్లారాక అందులో వేసి ముద్దలు కట్టుకోవడమే లడ్డు రెడీ. చూడండి, ఏదైనా డస్ట్ ఉంటే ఇందులో వెళ్ళిపోతుంది. ఇక్కడైతే ఇదైతే రెడీగా ఉంది. ఇప్పుడు కొద్ది కొద్దిగా వేసుకుంటూ ముద్దలు కట్టుకోవడమే. ఇవేమి చూడండి, కొద్ది కొద్దిగా ఇలా వేసుకుంటూ ఉండలు కట్టుకోవాలి. కొద్దిగా వేడిగా ఉంది కదా, కొద్దిగా ఇలా చిన్నగా స్పూన్తో ఇలా అనుకుంటూ మొత్తానికి కలిసేట్టు చూసుకోవాలి. బెల్లం వేసాక గో ఇలా అయ్యింది, మొత్తం కలిసేట్టు కలిపాను. చూడండి, ఇప్పుడైతే ఉండలు కట్టడానికి వస్తుంది, ఇది అయ్యింది. ఇప్పుడైతే దీన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని, చిన్న చిన్న ఉండలు చేసుకొని ఇలా ఒక గోడంబి పెట్టుకోవడం. చూడండి, సింపుల్ రెసిపీ, రాగి లడ్డు రెడీ. చూడండి, ఎమ్మి ఎమ్మి టేస్టీ టేస్టీ రవ్వ లడ్డు అయితే రెడీ, ఎమ్మి టేస్టీ టేస్టీ రాగి లడ్డు రెడీ.
చూడండి, రాగి లడ్డు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే మా బాబు తిని చూపిస్తాడు, తీసుకున్నాను తిని చూపి. కొంచెం ఒక్కొక్కటి సూపర్గా వచ్చిందట అండి. మా అబ్బాయికి చాలా ఇష్టం స్వీట్ అంటే, అందుకే గొప్ప.